రాజధాని గ్రామాల్లో జై అమరావతి నినాదాలు ఓవైపు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదాలు మరోవైపు మారుమ్రోగుతున్నాయి. రెండు రాష్ట్ర హక్కులే కాబట్టి వాటిని కాపాడుకునే వరకు పోరాటం ఆపేది లేదంటున్నారు రైతులు. ఇప్పటికైనా మూడు రాజధానుల నిర్ణయాన్ని సీఎం జగన్ వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నప్పుడు ఎంత బాధపడ్డామో, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో అంతకంటే ఎక్కువ బాధపడుతున్నామని చెబుతున్న వెలగపూడి రైతులతో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. గ్రామాల్లో జై అమరావతి నినాదాలు మారుమోగుతున్నాయి. ఒకవైపు అమరావతి, మరోవైపు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ రాజధాని గ్రామాల రైతులు నిలదీస్తున్నారు. రెండు రాష్ట్ర హక్కులు, ఈ రెండింటిని కాపాడే వరకు ఉద్యమాన్ని ఆపమంటూ కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. రాజధాని 29 గ్రామాల్లో కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం వెలగపూడి దీక్షా శిబిరంలో ఉన్నాం. మనతో మాట్లాడడానికి రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాలి. చెప్పండి, ఏం చెప్తారు? 430 రోజులు దాటిపోయింది అమరావతి ఉద్యమం. ఒకవైపు అమరావతి రాజధానిగా కొనసాగాలనే డిమాండ్, మరోవైపు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఈ రెండు కావాలని డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాలు పట్టించుకుని. జై అమరావతి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, జై అమరావతి, జై జై అమరావతి. 430 రోజులు కాదు నాయన, 2 సంవత్సరాలు అయినా కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు. మాట తప్పను మడిమి తెప్పను అనే దానికి ఆయన ఈ తప్పు నిర్ణయానికి మాట తప్పట్లా మడిమి తెప్పట్లా, మంచి నిర్ణయాలకు మాట తప్పాడు మడిమి తిప్పాడు. ఆయాలోనూ ఒకే రాజధాని అన్నాడు, ఇక్కడే ఉండాలన్నాడు, ఇక్కడ ఇల్లు కట్టుకుంటా అన్నాడు, దాన్ని పూర్తిగా విస్మరించాడు. ఆ విషయంలో పూర్తిగా మాట తప్పాడు మడిమి తిప్పాడు. మూడు రాజధానులు అనే విషయంలో మాత్రం మాట తప్పను మడిమి తిప్పను అని చెప్పి దాని మీద ప్రజ విధ్వంసానికి మాత్రం మాట తప్పడం మడిమి తిప్పడు. పంచాయతీ ఎలక్షన్లు అంతే అక్రమంగా జరిపాడు. ఇప్పుడు విశాఖపట్నం ఉక్కు కూడా ఏమీ తెలియదు. సరైన నిర్ణయం తీసుకోవాల్సిన గవర్నమెంటు, ప్రజలకి హామీ ఇవ్వాల్సిన గవర్నమెంటు హామీ ఇవ్వకపోగా దేవుడేం పోరాటం చేద్దాం, లేఖ రాశాను, దేవుడేం చేస్తాడు, దేవుడు మేలు చేస్తే ఇక్కడే ఉంటుందేమో అని ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడంటే ప్రజలు సిగ్గుతో తల వంచుకొని సావాలన్నట్లుగా ఉందన్నమాట. విశాఖ ఉక్కుకి ఈ ప్రాంతానికి కూడా అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంతమంది ఎమ్మెల్యేలు ఉండగా కూడా మా ప్రాంతం ఎమ్మెల్యే తాడికొండ ఎమ్మెల్యే టి అమృతరావు గారు అని చెప్పి అప్పుడు ఆమార నిరాదేశ చేసి దానికోసం, విశాఖ ఉక్కు కోసం ఆమార నిరాక్ష చేసి దాన్ని సాధించారు. అటువంటి ఉక్కు ఫ్యాక్టరీని ఇలా అమ్మేస్తున్నారు, ప్రైవేటీకరణ చేస్తున్నారు అంటే ప్రజల గుండెల్లో భయాందోళన మొదలైనవి. అమరావతి మూడు రాజధానులు అన్నప్పుడు ఏ రకం అయితే బాధపడ్డామో అంతకు రెట్టించిన బాధ మాకు ఈరోజు బాధపడుతున్నాం. ఏదైనా ఒక చెప్పుకోదగ్గ ఇండస్ట్రీ కానీ ఏదైనా మీరు సాధించారా చెప్పండి. మూడు రాజధానులు అనే విధ్వంసం ఒక్కటే మీరు తీసుకొచ్చారు కానీ ఇంకోటి ఏదైనా చేసింది మీరు గొప్ప చేసింది ఉందా? ఒకవేళ సంక్షేమ పథకాలు ఏదైనా చేస్తే చేస్తున్నావో, చేస్తే సంక్షేమ పథకాలు ఎట్లా చేస్తావో, అభివృద్ధి చేస్తే సంక్షేమ పథకాలు చేయి. అభివృద్ధి లేకుండా సంక్షేమ పథకాలు ఎన్నాళ్ళు చేయగలుగుతావు, ఏ రకంగా చేయగలుగుతావు? ఈ రకంగా విధ్వంసం చేసి ఇది మంచిది కాదు, ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొంటుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. చెప్పండి, ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్తారు రైతులు? జై అమరావతి, జై జై అమరావతి. ఆనాడు ఇందిరాగాంధీ గారు బ్యాంకులన్నీ జాతీయం చేసింది. ఎందుకు చేసింది అంటే ఏలాగా కోచి కుమ్మిచ్చలాటలాగా ఉంది ఇలా అక్కడ. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పిల్లలు గొడ్డగాడ ఆడుకునే కోచి కుమ్మిచ్చలాటలు ఆడుతున్నారు. ఎందుకంటే ముగ్గురు ముఖ్యమంత్రులు, మూడు రాజధానులు, ఓరి ఎదవల్లారా మీకు? అసలు ఒక్కటి ఆడవ లేని ఎదవల మీరు మూడు నాలుగు ఆడ ఏడుస్తారు మీరు. ముగ్గురు ముఖ్యమంత్రులు అంటే విజయసాయిరెడ్డికేమో అది అప్పచెప్పారు. ఆ నాలుగు జిల్లాలో సజ్జల రామకృష్ణారెడ్డికి ఇటు అప్పచెప్పారు. మరి సుబ్బారెడ్డికేమో అసలు దేవస్థానమే అప్పచెప్పేశారు. లడ్లు మీ ఇష్టం వచ్చినట్టు పంచుకుంటున్నారు మీ సొంత ఆస్తుల్లాగా. మీరు ఉండే 5 సంవత్సరాలకి మీరు ఎంత ఎర్ర దిగుతున్నారంటే ఒక్కొక్కళ్ళు మీరు పట్టడానికి 20 వేసలు వీగుతున్నారు. ఇది బాకు కాదు నాయన. మరి ఆనాడు బ్యాంకులు జాతీయం చేస్తే ఈనాడు కేంద్ర గవర్నమెంట్ మొత్తాన్ని ఒక బ్యాంకు కింద ఒక చెట్టు కింద తీసుకొస్తుంది మొత్తం. మీకు సిగ్గు శరంజీవుని ఎత్తున్నారు నరేంద్ర మోడీ గారు. నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇట్లాంటి పనులు? నీకు ఎదిరి పెళ్ళం పిల్లలు లేరు, ఆ బాధ ఏదో నీకు తెలియదు. ఇక్కడేమో మరి ప్రజలంటే పెళ్ళం పిల్లలు అందరూ ఉంటారు నాయన. మరి ఇప్పటికైనా బ్యాంకులు ఏలని చేయడం మానుకో, నీకు రూపాయి సంపాదించడం చేత కాదు. జై అమరావతి, జై జై అమరావతి. ముందుగానండి, మేము 430 రోజుల నుంచి చేస్తుంటే మా దగ్గరికి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఓపెనింగ్ రోజున ఇక్కడే అమరావతి అయితే ఇదే ఉంటుంది అని కాళ్ళబడి చెప్పిన వాళ్ళు కూడా ఇవాళ వరకు మా దగ్గరికి రాలా. మేము ఒకదానికి సంతోషపడుతున్నామండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది విశాఖలో ఉక్కు అనేది పరిశ్రమ స్థాపించి దాన్ని ప్రైవేటీకరణ చేస్తుంటే అక్కడ ఎమ్మెల్యేలు అందరూ మద్దతు పలికారు.
అండి. వాళ్ళకి ముందు ధన్యవాదం చెబుతున్నాం అండి. ఎందుకంటే మా దౌర్భాగ్యం ఏంటంటే మేము మాకు ఉండ ఆస్తిని మొత్తానికి ఇచ్చినా ఇక్కడ ఏమి ఒక రోడ్డు కూడా వేయలేదన్న వాళ్ళు నిన్న రోడ్లు వేశారు, రోడ్లు బాగు చేయాలి, బిల్డింగ్లు సగం కట్టుండి అవి బాగు చేయాలి అన్నారే కానీ ఎలక్షన్ ముందల రోజున అన్నారు. ఎలక్షన్ తర్వాత అసలు దాని గురించి పట్టించుకున్న దాఖలాలే లేవు, ఎవరు దానికల్లా చూసే పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా ఇప్పుడు ప్రజలందరూ ఒక విషయం గమనించాలండి, ఇక్కడ కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు కూడా ఆ రోజున ఎలక్షన్ ముందల ఇక ఇదే రాజధాని అన్న వాళ్ళు ఇవాళ నోరెత్తకుండా మేము పోతే దడుచుకొని పరిగెత్తున్నారు, పక్కకు పోతున్నారు మమ్మల్ని. ఈ కండవా చూస్తే పక్క పారిపోతున్నారు. మేమేం అడుగుతామో వాళ్ళు ఏం సమాధానం చెప్పాల్సి వచ్చిద్దాం నన్ను భయంతో పారిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి ఓపెనింగ్ రోజున చెప్పబోతే మేము అడిగేవాళ్ళం కాదు. చెప్పిన వాళ్ళు కూడా వీళ్ళ తలకాయ దాచుకొని వీళ్ళ తలుపులు సాటం దాక్కున్నారని మేము వీళ్ళు బయటకు వచ్చి చెప్పాల్సి వచ్చింది. 440 రోజులైనా కానీ మమ్మల్ని కేవలం పురుగులను చూసినట్టు చూస్తున్నారండి ఈ నాయకులు. దాన్ని గమనించాలి ప్రజలు, ఒక్క ప్రజలందరూ మాకు మంచి చేయొద్దు, మీరు అన్నమాట నిలబెట్టుకోండి అని చెబుతున్నామండి. చూసాం కదా రాజధాని గ్రామాల రైతులైతే చాలా తీవ్రంగా ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతున్న పరిస్థితి. ఆనాడు మూడు రాజధానులు అంటే ఎంత బాధపడ్డామో, ఈరోజు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తున్నారంటే అంతకంటే ఎక్కువ బాధపడుతున్నామంటూ కూడా రాజధాని గ్రామాల రైతులు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగాలి, ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు విశాఖ ఉక్కును కూడా ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో అశోక్ రాకేష్, TV5 వెలగపూడి నుంచి.